హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. మనకి చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఐవీఎఫ్ ఎందుకు ఇంత కాస్ట్లీ, ఇది దీనికి ఎందుకు ఇంత కాస్ట్ అంటే. ఇప్పుడు సో మనకి ఐవీఎఫ్లో ఎందుకు అంటే కొంచెం అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే, మనం డే టు స్కాన్ చేసుకొని ఇంజెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట ఐవీఎఫ్లో. సో అవి కూడా మనకి రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ ఇస్తేనే మనకి సక్సెస్ ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో అంటే ఇప్పుడు కొన్ని హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్, ఇవన్నీ యూరినరీ ప్రిపరేషన్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా మంచి ఇంజెక్షన్స్ అవి పెట్టినప్పుడు ఆ ఇంజెక్షన్స్ కూడా మనకి కాస్ట్లీ ఉంటాయన్నమాట. సో కాస్ట్ అనేది మనకి అక్కడ ఎక్కువ అంటే ఇంజెక్షన్స్కి కూడా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి అదొక ఫ్యాక్టర్ కాస్ట్కి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఐవీఎఫ్లో మనకి ఒక ప్రాపర్ ఎంబ్రియాలజీ యూనిట్ కానీ, ఐవీఎఫ్ ల్యాబ్ కానీ, అది మెయింటైన్ చేయడానికి ప్రాపర్ కల్చర్ కండిషన్స్ కానీ, దానికి కూడా మనకి ఖర్చు అవుతుందన్నమాట. అంటే అది స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఉండడము, ఇంక్యుబేటర్ ప్రాపర్గా అన్ని కల్చర్ కండిషన్స్ మెయింటైన్ చేయడము, మనం తెప్పించుకునే కల్చర్ మెటీరియల్స్ అవి కూడా బాగుండడానికి మనం యూజువల్గా మనం ఇంపోర్ట్ చేసుకొని వాడతామన్నమాట. సో వాటికి అక్కడ కాస్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఎగ్స్ తీసినప్పుడు మనకి అది కూడా ఎనస్థీసియాలో చేస్తారు. సో అదొక ఫ్యాక్టర్. సో ఎగ్స్ తీసినప్పుడు ఆ కల్చర్ ఇవి మెటీరియల్ మీడియా, మనకి ఆ డిస్పోజబుల్ మీడియా అవన్నీ వాడతాం కాబట్టి దానికి కాస్ట్ అవుతుందన్నమాట. సో మనకి ఎగ్స్ని కూడా మనం అది తీసిన తర్వాత స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనమాట, ఫ్రీజింగ్ కూడా మనకి ప్రాపర్గా చేసి అది పెడతాం కాబట్టి దానికి కొంచెం కాస్ట్ అవుతుందన్నమాట. సో ఇట్లా మనకి ఐవీఎఫ్లో సో మనకి ఇంజెక్షన్స్ కానీ, ఒక ఎంబ్రియాలజీ ల్యాబ్ టీమ్, సో ఇట్లా మనకి పికప్ కూడా ఎనస్థీసియాలో ఇట్లా చేస్తాం కాబట్టి యూజువల్గా మనకి ఐఓఏ ప్రొసీజర్ వీటితో అన్నిటితో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ అనేది మనకి కాస్ట్లీ. కాకపోతే ఐవీఎఫ్ అనేది మనకి కాస్ట్లీ అయినా కూడా అంటే మనం వేరే ఆపరేషన్స్ కానీ అంటే ఇంకా వేరే పెద్ద పెద్ద ఆపరేషన్స్ అట్లా కంపేర్ చేస్తే వాటికంటే మనకి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. అంటే వేరే మనకి జీఐ సర్జరీస్ కానీ, ఇట్లా బైపాస్ సర్జరీస్ కానీ వీటితో కంపేర్ చేసుకుంటే మనకి.